కరోనా నేపంతో రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను అడ్డుకోవడం హేయమైన చర్య అని గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే సహించేది లేదని నెల్లూరు జిల్లా బోగోలు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. అనంతరం తహసీల్దార్ వెంకటరామిరెడ్డికి బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోగోలు మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతదేశంలో అనేక దశాబ్దాల నుండి కుల మతాలకు అతీతంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరిగేవని కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా హిందూ సంస్కృతిపై దాడులు నిర్వహిస్తున్నారని కరోనా నేపంతో రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను అడ్డుకోవడం హేయమైన చర్య అని గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటే సహించేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించి చేసి తీరుతామని హిందువుల మనోభావాలను దెబ్బతీయవద్దని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలం అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు మహిళా మోర్చా అధ్యక్షురాలు నూకసాని రాజ్యలక్ష్మి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విగ్రహాల స్థాపనకి అనుమతి ఇవ్వాలి, ప్రభుత్వం వినాయక విగ్రహాల స్థాపన. కానీ ఎక్కడ కూడా ఈ కరోనా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేస్తున్నారు. మన రాష్ట్రానికి మాత్రమే ఇది ఇబ్బంది అయిపోయింది. మన రాష్ట్రంలో వినాయకుడిని పెడితేనే కరోనా వస్తుందని చిత్రీకరించేశారు. ఈ వైఖరి మాత్రం మారాలి సార్. మిత్రులకి, ఫ్రెండ్ మీడియా వాళ్ళకి అందరికి ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం అయింది. అందులో భాగంగా ఈరోజు బోగోలు మండలంలో ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ఆ బోగోలు మండల కమిటీ అందరూ నాయకులు అందరూ కలిసి ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు పర్మిషన్ ఇవ్వాలని మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. వినాయక చవితికి ఇటీవల చాలా చూశారు, మీ అందరికి తెలుసు. ఇలా ఇవి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారోత్సవం, ఆయన వర్ధంతి రోజు కానివ్వండి, వీటన్నిటికీ లేని కరోనా ఈ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంగా మన రాష్ట్రం ఒకటే ఈ ఆంక్షలు నిధించడం జరిగింది. హిందువులు మనోభావాలు చాలా కించపరుస్తూ ఉన్నారు. ఇది ధర్మం కాదు. యుగ యుగాల నుంచి వచ్చేటువంటి సాంప్రదాయాన్ని ఈ విధంగా చేయడం ధర్మం కాదు. పోయిన సంవత్సరం కరోనా వచ్చింది. ఆ కరోనాలో కూడా మేము అందరం ప్రతి ఒక్కరిది ప్రాణమే, అందరం ఇక్కడ ఈ విధంగా ధర్నాలు గిన్నాలు ఎవరు చేయలేదు. అందరూ స్వచ్ఛందంగా వినాయక చవితిని అన్ని ఆపేశాం. ఈ రోజు చేయడం అనేది చాలా దారుణం. బ్రాందీ షాపులు ఉన్నాయి, ఇవి మన బార్లు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సినిమా హాల్స్ ఉన్నాయి. పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పర్మిషన్ ఇవ్వంగా, తమిళనాడులో పర్మిషన్ ఇవ్వంగా, మన ఆంధ్ర రాష్ట్రానికి ఒకటైనా కరోనా వస్తుంది. మేమందరం మనుషులుగా మా అందరికీ సోషల్ డిస్టెన్స్ బాధ్యత అందరికీ మాకు ఉంది కదా. అందువల్ల ఈ వినాయక చవితి చేసుకునేదానికి మీరు ఇచ్చిన యోగపైన ఖచ్చితంగా మేము వినాయక చవితి చేస్తాము. ఏదైనా దేనికైనా సిద్ధంగా భారతీయ జనతా పార్టీ ఉంది, అండగా ఉంది. ఖచ్చితంగా మేమందరం కూడా వినాయకుడు బొమ్మలు పెడతామని ఈ సందర్భంగా